हेलो फ्रेंड्स वेलकम बैक टू उमास किचन एंड ब्यूटी टिप्स फ्रेंड्स अंदर एला उन्नारु मरी ना वीडियो गानी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते किंदा उन्ना सब्सक्राइब बटन नी प्रेस चेसुकोंडी अलागे पक्कने उन्ना बेल सिंबल नी एक्टिवेट चेसुकोवडं मात्रं मर्चिपोकंडी। फ्रेंड्स इवाल मनं बेकरी स्टाइल बिस्किट्स नी चाला ईजीगा इंट्लोने प्रिपेर चेसुकोबोतुन्नामु। फ्रेंड्स मरी इक्कड़ वीटिनी प्रिपेर चेसुकोवडानिकि नेनैते मैदा पिंडी कानी बटर कानी एग्स कानी ओवन कानी यूज चेयकुंडा मन इंट्लो उंडे ऐटम्स तोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चंडी। टेस्ट कूडा चाला बागुंटुंदी। मरि इप्पुडैते ई बिस्किट्स नी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनि इंदुलो ओक हाफ कप्पु आयिल् वेसुकोंडि। ई आयिल् लो ओक हाफ कप्पु షుగర్ పౌడర్ ని వేసుకోవాలి। 1/2 కప్ షుగర్ ని తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి 1/2 కప్ షుగర్ అనేది వస్తుంది। ఈ షుగర్ ని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ శనగపిండిని వేసుకోవాలండి। శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి। శనగపిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 చిటికెడు salt, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము। మరి ఈ బిస్కెట్స్ కోసం అయితే నేను ఇక్కడ మైదా పిండి యూస్ చేయట్లేదండి। మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో ఈ బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము। అందుకని 1 కప్ గోధుమ పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఫ్రెండ్స్ మరి ఈ బిస్కెట్స్ ని అయితే మీరు చాలా ఈజీగా ఒక 20 నిమిషాల్లోనే ఈ ప్రిపేర్ చేసుకోవచ్చండి। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి। మొత్తం పిండిని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి। పిండిని బాగా కలుపుకొని మీకు కావాల్సిన సైజ్ లో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి। బాల్స్ ని ఈ విధంగా చేత్తోని రౌండ్ గా ప్రెస్ చేసుకోండి। మనం చనగ పిండి వేయడం వల్ల కొంచెం పగిలినట్టు అనిపిస్తాయి ఎడ్జెస్. ఈ ఎడ్జెస్ ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి। అన్ని బిస్కెట్స్ ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। చేత్తో గాని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోలేకపోతే కొంచెం పిండి తీసుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకునే రోలర్ తీసుకొని ఆ రోలర్ తో ఈ విధంగా మొత్తం పిండిని రోల్ చేసుకోండి। మరి పల్చగా కాకుండా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే రౌండ్ గా వస్తుంది। ఇప్పుడు ఆ ఎడ్జెస్ ని తీసేస్తే మనకి ఈ విధంగా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయండి। బిస్కెట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ లో బిస్కెట్స్ ని ఈ విధంగా పెట్టుకోవాలండి। ఇప్పుడు ఈ బిస్కెట్స్ ని బేక్ చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక నాన్ స్టిక్ గిన్నెని పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి। మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ ని ఇందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి। మీరు ఈ బిస్కెట్స్ ని కుక్కర్ లో కూడా చేసుకోవచ్చండి। ఒక 20 నిమిషస్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోతాయండి। కొంచెం వెడల్పుగా కొంచెం మందంగా ఉన్న ఏ గిన్నెలో అయినా సరే మనం ఈ బిస్కెట్స్ ని బేక్ చేసుకోవచ్చండి। हाई फ्लेम लो पेटी मात्रं बेक चेसको कोड़ु बिस्केट्स माड़िपोताई। चूसरा इवदंगा बेक चेसकोनी ओक प्लेट लो की तीसकोंटे एंतो टेस्टी एंड हेल्दी अयिना होममेड बिस्केट्स रेडी अंडी। चूसरा बिस्केट्स अयिते असलु मेत्तगा लेवंडी। मनकि शॉप लो दोरिके बिस्केट्स लाने उन्नाई। टेस्ट कूडा चाला बागुंदंडी। ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।